సంవత్సరాలు ఓపిక నడిపాను, నడుపుతాను, కానీ నాకు అధికారం ఇవ్వకపోతే ఇంత పోరాటం చేస్తున్నానే. మీరు కొద్దిగా అధికారం ఇచ్చి నన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను ఏ విధంగా పోరాటం చేయగలను? రోడ్ల మీదకి వచ్చి ఎంత గింజుకున్నా, ఎంత ఇది వీధి పోరాటాలు అవుతున్నాయి తప్ప అవి స్టేట్ క్రాఫ్ట్ అవ్వట, స్టేట్ పోరాటాలు అవ్వట్ల. అసెంబ్లీలో పంపిస్తే కదా, నేను ఉన్న చోట అసెంబ్లీ కమ్ సంపూర్ణంగా జనసేనని ఈసారి విజయవంతంగా మీరు మమ్మల్ని అసెంబ్లీకి అడుగు పెట్టేలా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను నిలబడతాం, మేము పారిపోం, కడశ్వాస వరకు కొంత ప్రాణం పోయే వరకు ఈ నేల మీద గోదావరి తల్లి సాక్షిగా చెప్తా ఉన్నాను, జనం కోసం ఉంటాను.